మూర్తి అంజయ్య. నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలరాజపల్లిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను. ముందుగా ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రాముకు నన్ను బెస్ట్ నామినీగా ఎంపిక చేసిన ఐటీపీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేను 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నుంచి రిసోర్స్ పర్సన్గా మరియు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అందరి మన్ననలు పొందడం జరిగింది. ముఖ్యంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్గా పనిచేసి అప్పటి డిఓ గారి యొక్క మన్ననలు పొందడం జరిగింది. మరియు అదేవిధంగా డిస్టిక్ రిసోర్స్ పర్సన్ మ్యాథమెటిక్స్గా వేదిక్ మ్యాథమెటిక్స్లో రిసోర్స్ పర్సన్గా, ఇంకా అదే కాకుండా డిజిటలైజేషన్ మా బాలరాజపల్లి పాఠశాలలో మొట్టమొదటిసారిగా డిజిటలైజేషన్ ప్రొజెక్టర్ ద్వారా మరియు కంప్యూటర్ సిస్టమ్ల ద్వారా పిల్లలందరూ కూడా మ్యాథమెటిక్స్లో కేయాన్ ద్వారా మరియు అదేవిధంగా జియోజిబ్రా లాంటి మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ ద్వారా పిల్లలకు బోధించడం, అందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ద్వారా ఈజీగా పిల్లలకు మ్యాథ్స్ అనేది భయాన్ని పోగొట్టి మ్యాథ్స్ సులభంగా నేర్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది. పాఠశాలలో కూడా మ్యాథ్స్ మేళాలు నిర్వహించడం, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మ్యాథ్స్ మేళాలు నిర్వహించడం, అదేవిధంగా పిల్లల్లో మేధాశక్తిని బయటతీసే కార్యక్రమాల భాగంగా టీఎంఎఫ్ తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం తరఫున ప్రతి సంవత్సరం కూడా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాను. అదేవిధంగా మనకు తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరము సేవల్ని గుర్తించి 2018 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో గణిత జ్యోతి అవార్డు కూడా అందించడం జరిగింది. గణిత జ్యోతి అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది. ఇంకా అదే కాకుండా 2019 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఎగ్జిబిషన్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి జియో బోర్డు ఆధారంగా పిల్లలకు జామెట్రికల్ ప్రూఫ్స్ ఏ విధంగా నిరూపించవచ్చు అనే ఆ ఐటెం ద్వారా జేఎన్ఎం అంటే జవహర్లాల్ నెహ్రూ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్టేట్ లెవెల్కు ఎగ్జిబిట్ ఎంపిక అవ్వడం, మా పిల్లలు అవార్డు తీసుకోవడం, అక్కడ ప్రైజ్ పొందడం అనేది ఒక గొప్ప అనుభూతి. రాష్ట్ర స్థాయిలో మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ జరగడం, అదేవిధంగా ఇంకా పాఠశాలలోని అనేక మంది విద్యార్థులు కూడా వివిధ రంగాల్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ అనే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పంపడానికి పాత్ర పోషిస్తున్నాను. మరియు పాఠశాల ఆవరణ కూడా మంచిగా ఉండడం కొరకు పాఠశాలలో దాదాపుగా 200 మొక్కలు నాటి పాఠశాలను ఒక మంచి సుందర వనంగా తీర్చిదిద్దడం జరిగింది. బాలరాజపల్లి పాఠశాలలో కానీ ఒక మంచి పచ్చని వాతావరణం కనిపించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం తీసుకొని విద్యార్థులకు సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రాంలో ఐటాప్ వాళ్ళు గుర్తించి మిత్రులు సురేష్ గారు, అదేవిధంగా త్రిపాయ సార్ గుర్తించి ఈ విధంగా నన్ను నామినేట్ చేసి ఈ విధంగా నన్ను ముందు తీసుకుపోయినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రాము నిజంగా మాలాంటి ఉపాధ్యాయులకు ఒక మంచి ఉత్సాహాన్ని కలిగించి ప్రోత్సాహాన్ని కలిగించి ఇంకా ముందుకు మున్ముందు అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యంగా ఐటాప్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.